తనాడు ఇంకా రాలేదేమిటి? ఎప్పుడు అన్నమాట తప్పడే. యు ఆర్ కరెక్ట్ అన్నయ్య, నీ తమ్ముడెప్పుడు మాట తప్పడు. కానీ నువ్వే సెంటిమెంట్ తప్పి లతా నేను లేకుండా టిఫిన్ చేయడానికి సిద్ధపడిపోతున్నావు. ఇప్పుడే కూర్చో తమ్ముడు, కూర్చో. అమ్మాయి లతా. అన్నయ్య, లతన్ను చాలా గారాభంగా పెంచుతున్నావు. క్రమశిక్షణ లో పెంచకపోతే ఏదో ఒక నాడు మనకు శిక్ష వేసే ప్రమాదం ఉంది. జాగ్రత్త. అమ్మాయి, నువ్వు ఫైనల్ ఇయర్ పూర్తి చేసి కాలేజ్ వదిలిపెట్టి వెళ్ళిపోయావు. ఇక నా మనసు మనసులో లేదు. నీ అంత అందగాన్ని చూసిన కళ్ళతో వేడి మొహం కళ్ళు చూడలేకపోతున్నాను. మళ్ళీ ఎప్పుడు కనిపిస్తావు డియా? అమ్మో నాన్న. ఏమిటి నాన్న? ఇంకేమిటమ్మా, అక్కడ టిఫిన్లు చల్లారిపోతున్నావు, మీ బాబాయ్ వేడెక్కిపోతున్నాడు, నువ్వు తొందరగా రావాలి. బాబాయ్ వచ్చాడా? వావ్, పద పద. హలో, ఉన్నారండి, ఒక్క నిమిషం. ఎవర్రా? ఎవరో మినిస్టర్ గారంటండి. మినిస్టర్ గారా? హలో, నమస్కారం అండి. ఫోన్ లో కూడా లేచి మాట్లాడాలా? చెప్పండి సార్. అదేనయ్యా, మన సదానందం లేడు కాంట్రాక్టర్ వచ్చి వాళ్ళ బామ్మది పేరుస్తాడు, రేపు ఇంటర్వ్యూ ఉంటు కదా, ఆ కుర్రని సెలెక్ట్ చే. అతను అతనికి బొత్తిగా మెరిట్. మెరిటా? మెరిట్ ఉన్న వాళ్ళకి ఉద్యోగం ఇస్తే మనం చెప్పినట్టు ఎందుకు వింటారయ్యా? అతను సెలెక్ట్ చేయి. అలాగే సార్, అలాగే. ఎవరన్నాయా? మినిస్టర్ రాజశేఖరం గారు. ఆ సదానందం గారి బావమరిదికి ఉద్యోగం ఇవ్వమని ఫోన్ చేశారు. ఇచ్చేస్తున్నావా? పదవిలో ఉన్న వాళ్ళ మాట వెనక తప్పదు కదా. చిచ్చి, నీతో టిఫిన్ చేయడం నాదే బుద్ధితో. తమ్ముడు, అరే నువ్వు ఉండు బాబాయ్. నానేమన్నా తెలుతకూడా, ఎవరికి పడితే వాళ్ళకి ఉద్యోగం వచ్చాయి. మోసగాడినైనా నమ్మొచ్చు, కానీ పిరికివాడిని నమ్మకూడదు. ఏం చేద్దంటే భయంలో వాళ్ళు ఏమైనా చేసేస్తారు. ఉండు డాడీ, నేను ఉపాయం చెప్పనా? మెరిట్ లో నెంబర్ వన్ కురాడు చూసి ఉద్యోగం ఇచ్చేయండి. మంత్రి గారు ఏమిటిలా చేశామని అడిగితే నాకు మతి మరి ఎక్కువ, మీరు చెప్పిన కురాడు పేరు అదే అనుకుని ఇచ్చేసానని బికమం పెట్టేయండి, సరిపోతుంది. అలా చేస్తావా? చేస్తావా లేదా చెప్పు. ఒప్పేసుకోండి. గుడ్ మార్నింగ్. గుడ్ మార్నింగ్. ఏం ఆంజనేయులు, ఏం జరిగింది? యూ డోంట్ వరీ సార్, జస్ట్ కాల్ జారిందంటే. ఏ లైలా, నీ టేబుల్ దగ్గర ఏమన్నా తెలుగు ఐస్కాంతం పెట్టావా? ఏమోనండి, నాకు తెలియడం లేదు. సరిగ్గా నా టేబుల్ దగ్గరకు వచ్చేసరికి అందరికి పెన్నులు, పెన్సిళ్ళు, ఫైల్స్ జారిపోతుంటాయి. వీరికి ఏకంగా కాలే జారినట్టుంది. నేను సొంతం పెట్టాల్సిన ఫైల్స్ ఏమన్నా ఉంటే పారండి. గీకోతో పారా? గీకోవాల్సిందే. అదేంటి? ఐ కన్వే మై హార్ట్లీ కండోలెన్సెస్. కండోలెన్సెస్ ఫర్ వాట్? పెద్దడు ఎవరైనా పోయాడా? లంచాలు తెచ్చిపెట్టే బంగారు బాతు లాంటి నీ సీటుకు ఈకలు పీకుతున్నారు. అదేంటి? బయట ఇంటర్వ్యూలు జరుగుతున్నాయి. నిలబడి ఉండడం నాకు అలవాట్లేదు. ఏమనుకోకండి బాబు, మీరు రాజశేఖరం గారి తాలూకే కదూ. యా, సీనియర్ కలిసి వచ్చా. పర్వాలేదు, తాగు బాబు. మినిస్టర్ గారు తాలూకు భానోజీరావు గారు. అవును, తెలుస్తూనే ఉందిగా. అయితే నేను వెళ్ళొచ్చు? మా మొహాన సిగరెట్ పొగ ఊదించుకునే కంటే నేను పంపించేయడమే మంచిది. వెళ్ళరా బాబు. నెక్స్ట్. గుడ్ మార్నింగ్ ఎవ్రీబడి. గుడ్ మార్నింగ్. గుడ్ మార్నింగ్. ప్లీజ్ బీ సీటెడ్. థ్యాంక్ యూ సార్. ఆర్ యూ మిస్టర్ భార్గవ? ఎస్ సార్. భార్గవరాముడు అంటే ఎవరు? తండ్రి ఆజ్ఞ నెరవేర్చడం కోసం కన్న తల్లినే తెగ నరికిన వాడు. భూమి చుట్టుకొలత ఎంత? 7,900 మైళ్ళు. భూమి తన చుట్టూ తాను తిరిగే వేగం ఎంత? గంటకి 1,000 మైళ్ళు. ప్రపంచంలో ఇప్పుడు పేరు పొందిన ఫుట్బాల్ ఆటగాడెవరు? డియాగో మర్డోనా. ఇంజనీర్ బాధ్యతలు ఏమిటి? స్వార్థపరుడైతే దేశానికి వెన్నెముక లాంటి ప్రాజెక్టులను కూల్చివేయడం, నిస్వార్థపరుడైతే వాటిని నిలబెట్టడం కోసం తనుకూలిపోవడం. మొదటి ప్రపంచ యుద్ధం ఎందుకు వచ్చింది? ఒక డాక్టర్ నిర్లక్ష్యం వల్ల. 1887 సంవత్సరంలో ప్రిన్స్ ఫెడరిక్ అంటానికి ఎడమ వైపున క్యాన్సర్ వ్యాధి సోకింది. డాక్టర్లు దాన్ని ఆపరేట్ చేయకుండా నిర్లక్ష్యం చేయడం వల్ల అతను సింహాసనం అధిష్ఠించిన 99 రోజులకే చనిపోయాడు. ఆ తర్వాత రాజకాంక్ష ఉన్న అతని కొడుకు కైజర్ రాజు కావడం వల్ల, అతను యుద్ధకాంక్ష గలవాడు, జ్ఞానశూన్యుడు కావడం వల్ల మొదటి ప్రపంచ యుద్ధం మొదలైంది. మీ నాన్నగారి వృత్తి? ఈ ఇంటర్వ్యూలో నేను సమాధానం చెప్పలేని ప్రశ్న అదొకటే సార్. ఆఖరిగా ఒక ప్రశ్న, ఈ క్షణంలో మా మనసులో ఏముందో చెప్పగలవా? నాకు ఉద్యోగం ఇవ్వకూడదని. అలా ఎందుకు అనిపించింది? ఎందుకంటే పెట్టేవాడికి తినేవాడు లోకు గనుక, అడిగేవాడికి చెప్పేవాడు లోకు గనుక. అలా తెలబోకండి సార్. ఒక ఇంజనీర్ గ్రాడ్యుయేట్ని మీరు అడుగుతున్న ప్రశ్నలు ఏమిటి? అతనికి ఉన్న పురాణ పరిచయం, అతనికి తెలిసిన హిస్టారికల్ నాలెడ్జ్.